ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గత రాత్రంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో చక్కని మెళకువను అనుగ్రహించిన దేవునికి మహిమ చెల్లిద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధి ఉంచి ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోద్దని కీర్తనకారుడు చెప్పినట్లుగా దేవుని విశ్వాస్యతను కానీ ఆయన కృపను కానీ ఆయన ప్రేమను ఎప్పుడూ మర్చిపోకుండా ఆయన సేవించు వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మీ అందరి కోసం ప్రతిరోజు చాలా బలంగా ప్రార్థనలు చేస్తున్నాము. ప్రాముఖ్యంగా నా కుటుంబం మరియు ఆత్మీయ తల్లిదండ్రులు మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నారు. మీరందరూ కూడా ఆత్మలో వర్ధిల్లాలని, దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా మీరు ఉండాలని, ఆయన నుండి ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తులుగా మీరు ఉండాలని అరుదున మీకోసం చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక వాగ్దానాన్ని రోజు మనం చదువుకుని కొంచెం ఆ వాగ్దానం గురించి ధ్యానం చేసిన తర్వాత మన పనుల్లోకి మనం వెళ్తున్నాం కదా. ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 43:16-17 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. ద బుక్ ఆఫ్ యెషయా chapter 43:16-17. సముద్రములో త్రోవ కలుగు చేయువాడును, వడిగల జలములలో మార్గము కలుగు చేయువాడును, రథమును గుర్రమును సేనను శూరులను నడిపించువాడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడని వ్యక్తి కాదు. ఆయన ఆనాడు మాట్లాడిన దేవుడు ఈనాడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. తన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడే విధానాలు కొన్ని ఉన్నాయి. అయితే ఏ విధానంలోనూ దేవుని మాట విన్నా ఆ మాటకు లోబడుతున్నావా, దేవుని మాట యందు విశ్వాసం కలిగి ఆయన కృపలో వర్ధిల్లుతున్నావా అనేది ప్రశ్న. చాలామంది దేవుని మాటలు వింటారు కానీ లోబడ్డం లేదు. అందరూ బట్టి దేవుని చూడలేకపోతున్నారు, ఆశీర్వాదం చూడలేకపోతున్నారు. యెషయా గ్రంథం 43:16 చాలా ప్రాముఖ్యమైన అనుభవాలు ఇక్కడ మనం చూస్తాం. దేవుడు అంటున్నాడు, తన గురించి తను పరిచయం చేసుకున్నాడు. యూజువల్గా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులను పరిచయం చేస్తూ ఉంటారు, లేదా కొంతమంది తమను తాము పరిచయం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, నేను ఎలా అని చెప్పుకునేవాళ్ళు. అయితే దేవుడు తను తాను పరిచయం చేసుకునే సమయం వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, సముద్రములో నేను త్రోవ కలుగు చేస్తాను, వడిగల జలముల మధ్యలో నేను మార్గాన్ని ఏర్పాటు చేస్తాను అని దేవుడు తన గురించి తను చెప్పుకున్నాడు. ఇలాంటి గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉన్నందుకు మనం నిజంగా ప్రభువును స్తుతించాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు, మనం పూజిస్తున్న దేవుడు ఎంత అద్వితీయమైన వాడు అని ఆలోచన చేస్తే సముద్రాల్లో సైతం త్రోవను ఏర్పాటు చేయగలిగిన వాడు. చేయలేదు ఆయన? ఖచ్చితంగా చేశాడు కదా. బైబిల్లో ఒక ఉదాహరణ మనకు తెలుసు. ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలను ఆరిన నేల మీద నడిపించారు. ఇశ్రాయేలు ప్రజలు నడిచిన తర్వాత ఆ వెనుక ఫరో సైన్యం వచ్చింది. ఫరో సైన్యం ఆ రథములు వచ్చాయి. గుర్రాలు, వాస్తవానికి గుర్రాలకు ఉన్న సైకాలజీ ఏంటంటే బురద నీటిలో గుర్రాలు వాస్తవానికి కాళ్ళు పెట్టవు. వాటి యొక్క స్వభావం అలాంటిది. అన్నీ అలా ఉంటాయని కాదు, కానీ యూజువల్గా హార్స్ సైకాలజీ మనం చదివితే తడిలో అవి ఆ కాళ్ళు పెట్టడానికి సంకోచిస్తాయట. అయితే ఇక్కడ దేవుడు ఆరిన నేలగా మార్చాడు కాబట్టి గుర్రాలు అంత వేగంగా ప్రయాణం చేయడం ప్రారంభించాయి. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుడు చేసిన మేలు ఎంత గొప్పదో మీరు ఆలోచించేయండి. వారు దాటేసిన తర్వాత ఆ గుర్రాల రథాల మీద వచ్చిన ఐగుప్తు సైన్యం అంతా కూడా నీటిలో మునిగి చనిపోయారు. దేవుడు తన ప్రజలకు అఖండ విజయాన్ని ఇచ్చారు. దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా సముద్రంలో మార్గం వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ముందు కూడా ఒక ఎర్ర సముద్రం ఉందా? ఆనాడు ఇస్రాయేళ్ళ ముందు లిటరల్గా కంటికి కనబడే ఎర్ర సముద్రం వారి జీవితంలో ఉంది. బహుశా నీ జీవితంలో మరొక రూపంలో ఆ ఎర్ర సముద్రం నీ ముందు ఉందేమో. అనారోగ్యాల రూపంలో కొంతమంది జీవితాల్లో ఎర్ర సముద్రం ఉంది. అప్పు బాధల రూపంలో కొన్నిసార్లు ఎర్ర సముద్రం మీ జీవితంలో ఉంది. చేయాలనుకున్న పని చేయలేకపోవడం, చేయకూడదనే వాటిని చేయడం అనే ఆ పాప నియమం కొన్నిసార్లు నీ జీవితంలో ఎర్ర సముద్రంగా నీ ముందు ఉందేమో. నిన్ను చూసి సవాల్ చేస్తుందేమో, నువ్వు నన్ను దాటలేవు, నీ వల్ల కాదు అని. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఆయన వైపు చూడగలిగితే ఆయన సముద్రములో కూడా త్రోవ కలుగు చేయగల సామర్థ్యం కలిగిన వాడు. అసాధ్యం అనుకున్న దాన్ని దేవుడు సాధ్యం చేసి చూపించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి అద్భుతం చేయగలడు. ఎందుకంటే ఆనాడు మోషే దేవుని వైపు చూచాడు. ఆనాడు మోషే ఎవరినైతే ఆరాధన చేశాడో అదే దేవుడిని ఈరోజు మనం కూడా ఆరాధన చేస్తున్నాం. ఆయన స్వభావంలో మార్పు లేదు, ఆయన నైజ్యంలో మార్పు లేదు. ఆయన మార్పు లేనివాడు. గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్, హీఈస్ నెవర్ చేంజింగ్. మారిపోతున్న ప్రపంచంలో మారనివాడు దేవుడు మాత్రమే.
మారిపోతున్న ప్రపంచంలో మారనది దేవుని వాక్యం మాత్రమే. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈరోజు నీ జీవితంలో నీ ముందు నిన్ను సవాలు చేసిన సముద్రాన్ని చీల్చడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన వైపు చూడ్డాం, విశ్వాస నేత్రాలతో దేవుని వైపు చూడ్డాం. ప్రభువా, నా ముందు నీ సముద్రాన్ని పాయలు చేయగలిగే శక్తి నీకుందని పరిపూర్ణంగా నమ్ముతున్నాను, హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నానని నువ్వు దేవుని వైపు చూడగలిగితే ఈరోజే నీ జీవితంలో అసాధ్యం అనుకున్న అనేక విషయాలను దేవుడు సాధ్యపరుస్తాడు. నీ ఆరోగ్య విషయంలో కావచ్చు, నీ కుటుంబ జీవితంలో కావచ్చు, బిడ్డల విషయంలో నువ్వు చేస్తున్న ప్రార్థన కావచ్చు, నీ వ్యాపార విషయంలో నువ్వు చేస్తున్న ప్రార్థన కావచ్చు, వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆధ్యాత్మికమైన అనుభవాల చేతను నింపబడాలని దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్న నీ ప్రార్థన దేవుడు విని నీ జీవితంలో మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. శత్రువులందరూ నీ ముందు చేరి నేను అణగదొరక్కాలని, నిన్ను మానసికంగా వేధించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, వాటన్నిటి నుండి విడిజం పొందాలంటే నువ్వు దేవుని వైపు చూడాలి. ఆయన వడిగల జలముల మధ్య త్రోవను ఏర్పాటు చేయగలిగినవాడు. అసాధ్యమైన వాటిని సుసాధ్యపరిచే దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు కాబట్టి ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలని నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, సముద్రములో త్రోవ కలుగు చేయు గొప్ప దేవుడు, వడిగల జలముల మధ్య మార్గాన్ని వేసే దేవుడు ప్రభువ. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే అలాంటి అనుభవాల్లో నిలబడి ఉన్నారో, అయ్యా నీవు తప్ప మాకెవరు లేరు, త్రోవ కలుగు చేయండి, త్రోవ చూపించండి అని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో, వారి ప్రతి ప్రార్థన మీరు అంగీకరించి వారి జీవితాల్లో మేలు చేయమని కోరుతున్నాను. అసాధ్యమైన వాటిని సుసాధ్యపరిచే దేవుడు నీవు ప్రభువ. అనేక మంది జీవితాల్లో మేలు చేశావు. ఈరోజు మా ప్రియుల జీవితాల్లో, నీ వైపు చూస్తున్న నీ ప్రజల జీవితాలు అద్భుతాలు చేయండి. అనేక సాక్ష్యాలు మేము వినగలుగునట్లుగా మేలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. అప్పులు ఊబుల్లోంచి అనేక మంది లేవనెత్తండి. నిరాశ నిస్పృహలో ఉన్న వారిని కనికరించి నీ వాక్యం చేత ఆదరించి పరిశుద్ధాత్మదేవ నువ్వు ఆదరణకర్తవు గనుక వారిని బలపరిచి నీ నామాన్ని మహింపరచుకోమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.